हाय फ्रेंड्स, वेलकम टू अवर यूट्यूब चैनल। इकड़ा वीडियो में चूस्तुन्नारु कदा, मन की एलजी एलईडी टीवी दींट्लो ओक प्रॉब्लम अयिते रावडम जरिगिंदि। सो एंटि अनंटे मन की ब्लू कलर लो अयिते वस्तुंदि फ्रेंड्स डिस्प्ले अंता, मन की पिक्चर कूडा एक्कुवगा ब्लू कलर लो अयिते कनिपिस्तुंदि। ओकेना, मन की इटुवंटि प्रॉब्लम्स अनेदि एंदुकु वस्तायि, दीनि ए विधंगा रिपेर चेस्तारु अनेदि ई वीडियोलो प्राक्टिकल गा अयिते मनं चूद्दां। ओके, ओकसारि नेनु टीवी अयिते ऑन चेसि चूपिस्तानु फ्रेंड्स मीकु प्रॉब्लम अनेदि। ओकेना, इक्कड ऑन चेस्तुन्नानु। ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఎల్జీ లోగో కూడా టోటల్గా స్క్రీన్ అంతా బ్లూ కలర్లో వచ్చి, లోగో కూడా మనకి బ్లూ కలర్లో అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి పడే పేర్లతో సహా ఇక్కడ ఏవియన్ పడుతుంది కదా, అది అదేవిధంగా మనకి ఇక్కడ కింద సోర్స్ ఇన్పుట్ అవన్నీ వస్తాయి చూడండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నో సిగ్నల్, ఇదంతా టోటల్గా అయితే మనకి బ్లూ కలర్లో వస్తుంది టోటల్ డిస్ప్లే అంతా కూడా. ఓకేనా, సో దీని ద్వారా మనకి ఏమవుతుంది అంటే పిక్చర్ టోటల్గా మనకి బ్లూ కలర్లో అయితే కనిపిస్తుంది. సో ఇటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి ఏ విధంగా రిపేర్ చేస్తారనేది క్లారిటీగా అయితే చూద్దాం ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే ఫాలో అవుతూ ఉండండి. ఓకే, నేను టీవీ అనేది ఆఫ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఆఫ్ చేసిన తర్వాత టీవీ అయితే ముందుగా ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్ నేను. ఓకేనా, సో ఇక్కడ నేను స్క్రూ డ్రైవర్ సహాయంతో టోటల్గా ఉన్న స్క్రూస్ అన్ని ఓపెన్ చేసేస్తాను ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత మీకు బ్యాక్ డోర్ అనేది ఓపెన్ చేసి డైరెక్ట్గా చూపిస్తాను, వీడియో అనేది లెంత్ ఎక్కువగా కాకుండా. ఓకేనా, ఇక్కడ ఓపెన్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ బ్యాక్ డోర్ అనేది. మీరు ఇక్కడ లోపల గమనించవచ్చు మనకి ఇక్కడ మదర్ బోర్డ్స్, ఇక్కడ స్పీకరు, అదేవిధంగా ఇక్కడ స్కేలార్ పీసీబి, మనకి ఎల్విడిఎస్ కేబుల్. ఓకే, సో ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. ఇప్పుడు మనం ఒకసారి ఆన్ చేసి మనం చూద్దాం ఫ్రెండ్స్ దీంట్లో ప్రాబ్లం ఏంటి అనేది. అయితే మనకి ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా బ్యాక్ లైట్స్ ద్వారా అయితే వస్తూ ఉంటాయి. బ్యాక్ లైట్స్ అనేది కలర్ చేంజ్ అయినప్పుడు మనకి ఇక్కడ నార్మల్గా ఈ హోల్స్లో నుంచి కనిపిస్తుంది కదా, మనకి బ్యాక్ లైట్స్ అనేది ఏ విధంగా ఏ కలర్లో అనేది గ్లో అవుతున్నాయి అనేది. ఓకే, నేను ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ మీరు పవర్ కేబుల్ అనేది మనకి డీసీలో రావడం జరిగింది, 19 వోల్ట్స్ అనేది. సో దాన్ని ఇక్కడ కనెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇప్పుడు టీవీ అనేది ఒకసారి ఆన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ మనకి ఇక్కడ టోటల్గా బ్లూ కలర్లో అయితే వచ్చేసింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మనకి హోల్స్లో నుంచి కనిపిస్తుంది, టోటల్గా ఆల్ హోల్స్లో నుంచి మనకి బ్లూ కలర్ అయితే కనిపిస్తుంది. సో దీని అర్థం ఏంటి అంటే మనకి బ్యాక్ లైట్స్ అనేది బ్లూ కలర్లో గ్లో అవుతున్నాయి. అంటే మనకి బ్యాక్ లైట్స్ అనేది నార్మల్గా వైట్ కలర్లో నుంచి బ్లూ కలర్లోకి చేంజ్ అయిపోయాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను చూపిస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మనకి టోటల్గా బ్లూ కలర్లోకి అయితే వచ్చేసాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, చూస్తున్నారు కదా ఈ హోల్స్ మొత్తం టోటల్గా ఈ హోల్స్ అన్నీ మనకి బ్లూ కలర్లోకి అయితే వచ్చేసాయి. ఇక్కడ మీరు చూడొచ్చు ఇదంతా. సో ఇది ఫ్రెండ్స్ ప్రాబ్లం, వైట్ కలర్లో లేకుండా మనకి కలర్ అయితే చేంజ్ అయిపోవడం జరిగింది. సో చూసారు కదా, ఇది ఫ్రెండ్స్ మనకి ప్రాబ్లం. ఒకసారి మనం డిస్ప్లే అనేది ఓపెన్ చేసేసి బ్యాక్ లైట్స్ని డైరెక్ట్గా చూసి చేంజ్ చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్, గమనిస్తూ ఉండండి. నేను ఇక్కడ టీవీ అయితే ఆఫ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం డిస్ప్లే ఇదంతా ప్యానల్ ఓపెన్ చేయడానికి ముందుగా ఇక్కడ మీరు స్క్రూస్ చూస్తున్నారు కదా, ఇటువంటి స్క్రూస్ అయితే ఉండడం జరిగింది మనకి చుట్టూ. సో ఆ స్క్రూస్ అన్ని ఓపెన్ చేసేసినట్లయితే మనకి ఫ్రేమ్ అనేది బయటకు వచ్చేస్తుంది, తర్వాత ప్యానల్ అయితే బయటకు వచ్చేస్తుంది. ఓకే, నేను ఇదంతా ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. నేను స్క్రూస్ అన్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. అయితే మనం దీన్ని ఫ్రంట్ సైడ్ తిప్పేసి ప్యానల్ ఇవన్నీ ఓపెన్ చేసే ముందు మీకు చిన్న విషయం అయితే చెప్తాను. ఇక్కడ మీరు స్కేలార్ పీసీబీ గమనిస్తున్నారు కదా, అండ్ మనకి ఇక్కడ రెండు కాఫ్లు అయితే ఉన్నాయి కదా. సో మనం డిస్ప్లే అనేది ఓపెన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఏమాత్రం అటు ఇటుగా అయినా సరే మనకి కాఫ్స్ స్కేలార్ పీసీబీ అయినా డ్యామేజ్ అయినట్లయితే మనకి డిస్ప్లే అయితే పనిచేయదు, డ్యామేజ్ అయిపోతుంది. సో మనం చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో నేను వీడియోని స్కిప్ చేసేసి మీకు ఇదంతా ఓపెన్ చేసేసి జాగ్రత్తగా ప్యానల్ ఇవన్నీ పక్కన పెట్టేసి డైరెక్ట్గా ఇక్కడ బ్యాక్ లైట్స్ అనేది ఏ విధంగా గ్లో అవుతున్నాయని చూపిస్తాను. టోటల్గా డిస్ప్లే, అదేవిధంగా రిఫ్లెక్షన్ సీట్స్ అవన్నీ టోటల్గా ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఓకేనా, ఇక్కడ మీరు చూడొచ్చు బ్యాక్ లైట్స్ అనేది మనకి ఈ విధంగా రెండు స్ట్రిప్లు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇందులో. సో ఇప్పుడు మనం వీటికి వోల్టేజ్ అనేది కనెక్ట్ చేసేసి ఒకసారి ఆన్ చేసి చూద్దాం మనకి ఏ విధంగా గ్లో అవుతున్నాయనేది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ బోర్డు ఉంది కదా, సో ఈ బోర్డుకి నేను పవర్ సప్లై అనేది కనెక్ట్ చేస్తాను. సో నేను ఇక్కడ పవర్ సప్లై అయితే కనెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒకసారి ఆన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ మనకి ఏ కలర్లో వెలుగుతున్నాయి ఏంటి అనేది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మనకి అవి వైట్ కలర్లో అయితే వెలగట్లేదు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మనకి ఇక్కడ ఈ మూడు, ఇక్కడ గమనించండి మీరు మనకి ఇక్కడ ఈ మూడు వైట్ కలర్లో అయితే వెలుగుతున్నాయి. అండ్ ఇక్కడ మిగిలిన స్ట్రిప్లో ఇక్కడ మీరు చూడొచ్చు ఇవి మనకి కంప్లీట్గా బ్లూ కలర్లో అయితే వెలుగుతున్నాయి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మనకి టోటల్గా బ్లూ అయితే వెలుగుతుంది, దానివల్ల మనకి బ్లూ కలర్లో అయితే పిక్చర్ అనేది కనిపిస్తుంది టోటల్గా. సో ఇప్పుడు మనం ఈ బ్యాక్ లైట్స్ అనేది టోటల్గా రెండు స్ట్రిప్లు అనేది చేంజ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ రెండు చేంజ్ చేసిన తర్వాత మనకి పర్ఫార్మెన్స్ అనేది వైట్ కలర్లోకి వచ్చేస్తుంది కదా, దాని తర్వాత మనం టోటల్గా డిస్ప్లే అనేది ఫిట్ చేసేద్దాం. ముందుగా అయితే రెండు ఓపెన్ చేస్తాను నేను, ఆఫ్ చేసుకుంటా. సో ఇక్కడ టీవీ అయితే ఆఫ్ చేయడం జరిగింది. ఇక్కడ ఇవి ఓపెన్ చేయడానికి మనకి వీటికి కూడా
కింద కొన్నిటికి ఏంటంటే డబల్ గమ్ ఉంటుంది, కొన్నిటికి స్క్రూస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి ఏ విధంగా ఇచ్చారంటే చూసుకున్నట్లయితే మనకి స్క్రూస్ అయితే ఏం లేవు ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు. మనకి గమ్ అయితే రావడం జరిగింది, చిన్నగా ఏదన్నా స్క్రూడ్రైవర్ సహాయంతో పైకి లేపుకుంటే సరిపోతుంది. ఇక్కడ ముందుగా మీకు వీటికి సంబంధించిన వర్కింగ్ ఓల్టేజ్ అదేవిధంగా మనకి ఏ విధంగా వస్తుంది అనేది, ఇక్కడ ఎల్ఈడి లైట్ చెకింగ్ ఉంటుంది కదా మనకి, ఎల్ఈడి లైట్ టెస్టర్, సో దీంతో అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు గమనిస్తూ ఉండండి, ఇక్కడ మనకి ఓల్టేజ్ అయితే షో అవుతుంది కదా ఇక్కడ మీటర్లో. ఓకే, నేను ఇక్కడ ఆన్ చేస్తున్నాను దీన్ని. సో ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకేనా, మనకి అక్కడ 300 వోల్ట్స్ అనేది షో అయిన తర్వాత మనం చెకింగ్ అనేది స్టార్ట్ చేయాలి. మనకి ఇక్కడ 300 వోల్ట్స్ అయితే కనిపిస్తుంది కదా మీకు. ఓకే, ఇక్కడ ఈ రెంట్ టచ్ చేసినప్పుడు 0 అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు నేను ఒకసారి మీకు చెక్ చేసి చూపిస్తాను, గమనిస్తూ ఉండండి దీని వీటి వోల్టేజ్ అనేది ఏ విధంగా ఉందనేది. సో 1 బై 1 ఎల్ఈడి అయితే చెక్ చేస్తాను. మనకి ప్లస్ మైనస్ అనేది కరెక్ట్గా పెట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఇక్కడ ఈ ఎల్ఈడికి అయితే చెక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి ఎల్ఈడి అయితే గ్లో అయింది. అక్కడ మీరు చూడొచ్చు మీటర్లో మనకి 3 వోల్ట్స్ అయితే షో అవుతుంది, అంటే మనకి దీంట్లో ఉన్న బల్బులు అనేది 3 వోల్ట్స్ మీద వర్క్ అవుతాయి. ఓకేనా, అంటే మనకి ఇక్కడ 5 బల్బులు ఉన్నాయి కదా, సో వీటికి వోల్టేజ్ వచ్చేసి 3 x 5 అనేది మనకి 15 వోల్ట్స్ అప్రాక్సిమేట్లీ అయితే వస్తుంది. ఇక్కడ నేను అన్ని ఎల్ఈడీలు ఒకసారి వెలిగించి మీకు వోల్టేజ్ అనేది చూపిస్తాను, గమనించండి. సో ఇక్కడ మనకి అన్ని ఎల్ఈడీలు అయితే వెలగడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మనకి 14 వోల్ట్స్ వస్తుంది. ఓకే, మనకి ఇవి పర్ఫెక్ట్గా వెలుగుతున్నాయి, కాకపోతే ఏంటంటే బ్లూ కలర్లో వెలగడం జరుగుతుంది. సో దీనికోసం మనం ఏం చేద్దామంటే, ఇవి టోటల్గా నేను చేంజ్ చేయాలని చెప్పాను కదా, ఆల్రెడీ నేను 2 స్ట్రిప్స్ అయితే పర్చేస్ చేయడం జరిగింది. సేమ్ స్ట్రిప్లు అనేది మీకు చూపిస్తాను అవి కూడా. ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, నేను ఇక్కడ సేమ్ పర్చేస్ చేయడం జరిగింది 2 స్ట్రిప్లు. మనకి ఎల్జీకి సంబంధించిన 2 ఎల్జీ సంబంధించిన స్ట్రిప్లు అయితే పర్చేస్ చేయడం జరిగింది. సో వీటిని కూడా నేను ఒకసారి టెస్ట్ చేసి చూపిస్తాను, గమనించండి. ఇక్కడ మనకి బ్లూ కలర్లో వెలుగుతున్నాయి కదా, నేను కొత్త స్ట్రిప్లు చూపిస్తాను అవి చూడండి మనకి. సో ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ప్యూర్ వైట్లో అయితే గ్లో అవడం జరుగుతుంది. సో ఈ విధంగా గ్లో అయితే మనకి పిక్చర్ అనేది క్లారిటీగా వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మనకి మీటర్లో కూడా మ్యాక్సిమం సేమ్ వోల్టేజ్ అయితే చూపిస్తుంది, 14.4, 14.3 ఆ విధంగా. ఓకే, నేను ఇక్కడ కొత్తది ఇంకో స్ట్రిప్ అయితే చెక్ చేస్తాను. సో చూడొచ్చు మీరు, ఇది కూడా మనకి పర్ఫెక్ట్గా వైట్ కలర్లో అయితే గ్లో అవుతున్నాయి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. నేను ఎల్ఈడి చక్రాన్ని తీసేస్తున్నాను. సో ముందుగా వీటిని అయితే రిమూవ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. వీటి కింద టేబ్ ఉంటుంది కదా, సో వాటిని జాగ్రత్తగా ఈ విధంగా రిమూవ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నేను ఆల్రెడీ ఇంతకుముందు రిమూవ్ చేయడం జరిగింది. ఓకే, అదేవిధంగా దీన్ని కూడా రిమూవ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి ఏదైనా స్క్రూ డ్రైవర్ సహాయంతో ఈ విధంగా చేయాలని చెప్పాను కదా. సో చూసారు కదా ఈ విధంగా అయితే నేను ఇది కూడా రిమూవ్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఈ జాక్ అనేది రిమూవ్ చేసేసి మనం కొత్త లైట్లు అనేది ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ పాత గమ్ అయితే మీరు గమనించవచ్చు ఫ్రెండ్స్, డబల్ ప్లాస్టర్ అనేది. నేను ఇది లైట్గా రిమూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఈ విధంగా రిమూవ్ చేసేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ కొత్తది అయితే ఇన్స్టాల్ చేసుకుంటున్నాను లైట్స్ అనేది మనకు అక్కడ అటాచ్ చేయడానికి. మనకి ఇక్కడ స్క్రూ సిస్టమ్ అయితే ఎటువంటి స్క్రూ సిస్టమ్ రాలేదు కాబట్టి ఇటువంటి ప్లాస్టర్ అయితే యూజ్ చేసి నేను అవి అతికిస్తాను. సో మనకి సేమ్ పాత ప్లేస్లో ఏ విధంగా అయితే మనకి ఉందో లైట్స్ అనేది అదే ప్లేస్లో అయితే ఈ విధంగా కనెక్ట్ చేసుకుంటున్నాను స్ట్రిప్కి సంబంధించి. ఓకేనా, స్ట్రిప్కి సంబంధించి ప్లాస్టర్ అయితే ఇన్స్టాలేషన్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పైన కూడా అతికిస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ పైన లేయర్ అనేది ఓపెన్ చేసుకున్నట్లయితే మనకి పై సైడ్ కూడా గమ్ వస్తుంది కదా, సో దాని మీద లైట్స్ అనేది అటాచ్ అవుతాయి. ఓకే, అదేవిధంగా నేను ఇక్కడ పైన కూడా అటాచ్ చేసుకుంటున్నాను. ఓకేనా, ఇక్కడ నేను 2 బ్యాక్ లైట్స్ని అయితే ఇప్పుడు అటాచ్ చేస్తాను ఫ్రెండ్స్, గమనిస్తూ ఉండండి. ఇక్కడ మనకి పైన లేయర్ ఉంటుంది కదా, ఆ లేయర్ అనేది రిమూవ్ చేసుకున్నట్లయితే దీనిపైన మనకి లైట్స్ అనేది క్లియర్గా మనకి అటాచ్ అయిపోతాయి. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మనకి ఈ విధంగా నేను లేయర్ అనేది రిమూవ్ చేసుకుంటున్నాను పైన. సో నెక్స్ట్ దీని మీద నేను లైట్ అనేది ఫిక్స్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ఒకటి మీరు గమనించవచ్చు, అయితే మనకి ఇక్కడ ఈ హోల్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఒకటి, అదేవిధంగా ఇక్కడ ఒకటి, ఈ హోల్స్ అనేది అడ్జస్ట్ అయ్యేటట్టుగా మనకి ఇక్కడ చిన్న రావడం జరిగింది ఫ్రెండ్స్, చిన్న క్లిప్ లాంటిది. అయితే ఆ క్లిప్ అనేది కరెక్ట్గా మనకి ఈ హోల్లో అయితే పడేటట్టు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను అక్కడ క్లియర్ చేసుకుంటున్నాను గమ్ అనేది. ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ ఒకటి, అదేవిధంగా మనకి ఇక్కడ ఒకటి రావడం జరిగింది. మన ఎగ్జాక్ట్గా ఈ 2 హోల్స్ ఈ 2 మ్యాచ్ అయ్యేటట్టుగా అయితే కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది దీన్ని. ఓకే,
నేను ఇక్కడ కనెక్ట్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా ప్రెస్ చేసుకున్నట్లయితే మనకి అది కరెక్ట్గా అతుక్కుంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, మనకి లైట్ అనేది కరెక్ట్గా ఫిక్స్ అయిపోయింది. ఎల్ఈడి స్ట్రిప్ అనేది మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా పర్ఫెక్ట్గా అయితే ఫిట్ అయిపోవడం జరిగింది. సో నెక్స్ట్ దీన్ని కూడా అదే ప్రాసెస్లో అయితే అతికిచ్చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ రెండు స్ట్రిప్లు అయితే ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం వీటికి సంబంధించిన వోల్టేజ్ కోసం ఇక్కడ రెండు స్ట్రిప్లు ఉన్నాయి కదా జాక్లు. సో ఈ రెండింటిని ఎలా విధంగా నేను ఇక్కడ పాత వాటికి ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ కనెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, నేను సేమ్ అదే విధంగా అయితే ఇక్కడ కనెక్ట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు మన టీవీకి సంబంధించి అడాప్టర్ ఉంటుంది కదా, సో దాని ద్వారా వోల్టేజ్ అయితే ఇచ్చి చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి లైట్స్ అయితే ఆన్ అయిపోయాయి, ఫుల్ వైట్ కలర్లోకి అయితే వచ్చేసాయి ఫ్రెండ్స్. మనకి పాత వాటికి ఫుల్గా బ్లూ కలర్లో వచ్చింది కదా, సో అదేవిధంగా మనకి ఇక్కడ వైట్లో వచ్చాయి మీరు గమనించవచ్చు. ఓకే, ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని అంటే దీనిపైన రిఫ్లెక్షన్ షీట్స్ అదేవిధంగా డిస్ప్లే అయితే ఇన్స్టాల్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్, గమనిస్తూ ఉండండి. ఇక్కడ నేను ఆఫ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్, ఇక్కడ ఆఫ్ చేయడం జరిగింది. అండ్ మనకి ఈ విధంగా ఒక సీట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ సీట్ని అయితే ఇందులో సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ ఎల్ఈడీలు ఉన్నాయి కదా, ఈ హోల్స్లో నుంచి అయితే మనకి కరెక్ట్గా సెట్ అయిపోతాయి. మనకి ఏ హోల్కి ఆ హోల్కి ఎల్ఈడీ అనేది కరెక్ట్గా కూర్చోబెట్టుకోవాలి. ఓకే, నేను ఇది సెట్ చేసేసి చూపిస్తాను. సో ఈ విధంగా ఈ పేపర్ అనేది ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా కొన్ని షీట్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి రిఫ్లెక్షన్ కోసం అయితే వస్తాయి. అంటే మనకి ఈ లైట్స్ అనేది ఇక్కడ గ్లో అయిపోయినప్పుడు మనకి ఈ షీట్స్ ద్వారా ఏమవుతుందంటే ఈ టోటల్ ఈ బాడీ అంతా మనకి వైట్ కలర్లోకి అయితే వచ్చేస్తుంది. ఓకేనా, సో ఇవి కూడా ఏ విధంగా ఇన్స్టాల్ చేస్తారనేది నేను చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ మీరు ఇటువంటివి చూస్తున్నారు కదా, మనకి లాక్స్ ఇక్కడ ఒకటి, అదేవిధంగా ఇక్కడ ఒకటి. సో ఇవి ఇందులో అయితే ఇన్స్టాల్ అవుతాయి. ఇక్కడ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, సో వీటిలో అయితే సెట్ అవుతాయి. ఓకే, మనకి ఈ విధంగా అయితే సెట్ అవుతున్నాయి. సో చూశారు కదా, ఈ విధంగా అయితే సెట్ చేయాలి. నేను కంప్లీట్ చేసుకుని తర్వాత డిస్ప్లే ఇన్స్టాలేషన్ అయితే చూపిస్తాను. ఈ సీట్స్ అన్ని ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత మనకి ఇటువంటి చిన్న ఫ్రేమ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మనకి ఈ ఫ్రేమ్ పైన అయితే డిస్ప్లే అయితే కూర్చుంటుంది, కాబట్టి మనం ముందుగా ఈ ఫ్రేమ్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది మనకి ఫ్రేమ్ అనేది. మనకి ఇది ఏమిటి అంటే ఇక్కడ ఉన్న క్లిప్స్లో ఇది సెట్ అయిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నేను అది కూడా సెట్ చేసేసి మీకు ఒకటేసారి క్లారిటీగా డిస్ప్లే కూడా ఎక్కించి చూపిస్తాను. ఇక్కడ నేను ముందుగా అయితే ఇది సెట్ చేస్తాను. మనకి క్లిప్ సిస్టమ్ ఫ్రెండ్స్ ఇది, దీనికి కూడా స్క్రూడ్ అయితే ఏమి ఉండవు పెద్దగా. మాక్సిమం మనకి క్లిప్స్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకుంటే సరిపోతుంది. సో చూస్తున్నారు కదా మనకి టిక్ టిక్ అని సౌండ్ వస్తుంది. సో దీని అర్థం ఏంటి అని అంటే మనకి క్లిప్స్ అనేది లాక్ అవుతున్నాయని చెప్పేసి అర్థం. ఫ్రేమ్ కూడా ఇన్స్టాలేషన్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు మనం దీనిపైన డిస్ప్లే అనేది చాలా కేర్ఫుల్గా అయితే పెట్టాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నేను పైన డిస్ప్లే అయితే ఇన్స్టాల్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మనకి ఎడ్జెస్ అనేది క్లారిటీగా, అంటే మనకి కరెక్ట్గా సెటరేట్ చేసుకోవాలి. మనకి ఎటువంటి తేడా వచ్చినా సరే దాని మీద వెయిట్ పడిన అయితే మనకి అది బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి నేను చుట్టూ అయితే ఒకసారి చెక్ చేస్తున్నాను. ఇక్కడ కరెక్ట్గా కూర్చుంది అని కన్ఫర్మ్ అయిన తర్వాత మనం పై పేపర్ అనేది ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ టేప్ ఉన్నాయి కదా, సో వీటిని ఇటు యథావిధిగా ఇంతకుముందు ఉన్నట్టు అతికించుకుంటే మనకి డిస్ప్లే అనేది కదలకుండా ఉంటుంది. సో మనకి డిస్ప్లే అనేది ఎటువంటి బ్రేక్ అవ్వకుండా కరెక్ట్గా ఫిక్స్ అయింది అని కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ముందుగా. ఓకేనా, ఈ విధంగా అయిపోయిన తర్వాత దీనిపైన ఫైనల్గా అయితే ఒక ఫ్రేమ్ ఉంటుంది, ఆ ఫ్రేమ్ అనేది వేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇదే ఫ్రెండ్స్ ఆ ఫ్రేమ్ అనేది. మనకి దీని మీద మీరు ఎల్జీ లోగో కూడా చూస్తున్నారు కదా ఇక్కడ. సో ఈ ఫ్రేమ్ అనేది దీని మీద ఫిక్స్ చేసుకుంటే మనకి కంప్లీట్ అయిపోయినట్టే. నెక్స్ట్ ఒకసారి ఆన్ చేసేసి మీకు ఎల్ఈడిఎస్ కనెక్షన్స్ అన్ని పెట్టేసి డిస్ప్లే ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను. ఓకే, నేను సెట్ చేసుకొని మీకు చూపిస్తాను. ఎల్ఈడిఎస్ కనెక్షన్, అదేవిధంగా ప్యానల్ ఇన్స్టాలేషన్, ఇక్కడ స్క్రూస్ కూడా టోటల్గా కంప్లీట్గా వేసుకొని ఫిట్టింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఒకసారి ఇక్కడ అడాప్టర్ కనెక్ట్ చేశాను కదా, ఒకసారి ఆన్ చేసి ఏ విధంగా ప్రాబ్లం అనేది మనకి సాల్వ్ అయిందా లేదా అనేది ఒకసారి మనం టెస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇకనే ఒకసారి ఆన్ చేసి మీకు చూపిస్తాను టీవీ అనేది. సో ఇక్కడ ఆన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి పర్ఫెక్ట్గా వైట్ కలర్లో రావడం జరిగింది. మనకి ఇంతకుముందు బ్లూలో ఉండేది కదా. అండ్ ఇక్కడ మీరు ఏవియన్ పడుతుంది ఇక్కడ కింద, మీరు ఇది కూడా మనకి పర్ఫెక్ట్గా వైట్ కలర్లోకి అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడ మనకి నో సిగ్నల్ లోగో ఇదంతా సరే పర్ఫెక్ట్గా వచ్చేసింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి టోటల్గా బ్లూ కలర్ అంతా రిమూవ్ అయిపోయి నార్మల్గా మనకి టీవీ అయితే పర్ఫెక్ట్ కండిషన్లోకి వచ్చేసింది. ఓకే, సో ఫ్రెండ్స్ చూశారు కదా మనం ప్రాబ్లమ్ ఈ విధంగా అయితే సాల్వ్ చేయడం జరిగింది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.